హలో ఎవరు నాను విక్రమ్ అన్నా ఆ చెప్తాముడు అన్నా ఇంక మన కిరే వస్తామన్నా ఆ వస్తానే ఎక్కడ రావాలి అన్నా మన ఈ వడ్డల మరికిని కిరే అన్నా ఆ సరే సరే ఒక్క 10 నిమిషాలు వస్తున్నా ఆ ఓకే అన్నా ఆ సరే ఓకే రండి పద్మా ఏ పద్మా ఏం లేదు చిన్న కిరా వచ్చింది పోయొస్తా సరే పోయిరంగా ఏమను కురేలు తీసుకురండి ఆ సరే తీసుకొస్తా बंडी लोड नई అదేదో నువ్వు వేసుకురా బా కూరగాయలు అగో నువ్వు దించినా కూడా గింత పైసలు ఇచ్చిరా నేను కాదే ఎవరు వచ్చి దించినా గంత ఇస్తారు ఇక రాంగా 200 డీజిల్ కొట్టేసినా ఇక మిగిలిన పైసలు గివి పేంత నొప్పులంటిగా పండుకో మరి తినిమన్నామంటే అన్నం ఆకపోయా శంకరన్న హోటల్లో చాయం తాగొత్తా ఇంట్లోకి వంద ఏమంటావా ఏయ్ ఏమద్దు పేంత నొప్పులంటిగా పండుకోవచ్చుగా మళ్ళా బయటికి ఎందుకు शंकरण होटल चाय दागोरा पटवाटी अन्न तीन सायंत्र तिंदा इंट अन्न कॉलेरा अंक चाय दागदा अट्लारा मैं मावा अन्न वा चाय पारा सर पारा बाबी तब అన్నా మన ఖాతా పైసలు ఏమైనా నడితే ఏం కావి ఇంకపోతున్నారా ఇలా వెళ్తలేవురా ఇస్తా తెలియదు మాకు అవును గారికి ఎంత నడిపోయారు అన్నా రెండు చాయలతో కలిపి 230 అన్న ఇస్తారా అన్ని కలిపి ఇస్తారా సరే అన్న ఓకే మరి సరే మల్లెడ పాటలి కాయగూరుల కర్నర్ బిట్ల నన్నే ఏసరమన్నాడు సాయంత్రం కిరాతవారా వస్తారా మాట్లాడరా సరే మరి సాయంత్రం ఆరిట్కి రెడీ ఉండు నేను వస్తా ఇంటికి సరేనా అమ్మాయి గారు ఏడికొత్తు రేంది జరన్ సేఫ్ ఉండొచ్చు కదా
జరంత సేపు ఆగితే ఏమి తవేంది? ఇది పచ్చిపో జపాపచారా? మంచిగా ఉందా? మంచిగా ఉంది కానీ నీళ్ళు ఉంది. చార్ నీళ్ళు నీళ్ళు ఉండపోతే ఇంకెట్లుంటది? అంతేనా? చెప్పరా సాయంత్రం వండి గారు గిరాయ్ రెండింటికే ఫోన్ చేస్తే. అరే సాయంత్రం పనుందిరా అందుకే ఇప్పుడు ఫోన్ చేసా. అవునారా సరే ఇంటికి రా పోదాం. అరే మీ ఇంటి ముందే ఉన్నారా చెప్పండి రారా జల్ది పోదాం లేట్ అవుతుంది. అవునారా ఇంటి ముందు ఉన్నావా? అవును నువ్వు పాపాలు చేసుకోకుండా ఫాస్ట్ ఉన్నావు కదా. అరే వస్తున్నా ఉండు. మాబిడాల మొత్తం పని ఉంది జల్ది నడు. అరే ఈ కరీంనగర్ కూరగాయల మార్కెట్లో ఒక్క పురుగు అనిపించలేరేమరా? అవును నిజమేరా మార్కెట్లో ఇవ్వలేరు కదరా. అరే అరే బండి ఆపురా అప్పు బండి. ఎందుకురా ఏమైందిరా? ఏం లేదురా ఒక్క నిమిషం ఆగు గిడుకోత. సరే సరే పోయిరా పో. అందరు కరోనా రకం సత్తురంటే ఈ వైన్స్ కాడ కుప్పల కుప్పలు ఉన్నారు. ఈ జనాలకు భయమే లేదు. ఏమైందిరా కిందికి ఆపమన్నా బండి ఇక్కడ. ఈ కర్మరాజు మంద ఆకుండా పోదాం రా పెగ్గేద్దాం. ఇంకా మన దోస్తాల్లో గింతీ గంతి అని అంటారా ఎంత నీగా నువ్వు. అరే కిరా పైసలు ఇగో 300 ఇస్తాను. సరిపోరా మందా పిత్తలేనా మళ్ళీ ఎప్పుడైనా కూర్చుందండి సరే తీరా. దోస్తాన్లా గింత చదువుకోవా పోంపా లేట్ అవుతుంది ఇక అంత ఉడగొట్టు. మొత్తం ఉడగొచ్చినాక అరే నీకు 20 పైసలు మొత్తం వచ్చినాయంటే మళ్ళీ అడగద్దు. సరే రా ఇచ్చినా కడుతున్నా మళ్ళా కదా అంటున్నావు అలా. సరే సరే మా ఇంటి వెనక గింత ఇచ్చినావు గంత ఇచ్చినావు అన్నది. అందరు కానీ ఎవరు రాగల కొట్టుకో. పొద్దుగాల పోయి ఇప్పుడు వచ్చినవా? నువ్వు ఆలకంజు తేయటో అనిపిస్తుంది తాగొచ్చినవా? ఏంది తాగవుతా తొందర నీకెందుకు
ఆకాయ అన్నం వేయాలి దూపేత నీళ్ళు వేయాలి అని పడుతున్నారు మాయస్కత్త గాని ఇలా కిరాయిన పైసలు ఇచ్చిరా తాగిపిచ్చిరా మన దోస్తుగాడే బాగుందని పైసలు తీసుకుంటానే ఏదో కథలు చెప్ప అంటే అక్క సుట్టాక లెక్క సుట్టం అవుతుందా పైసలు అడగద్దా గంతేది ఎవరెండు అవుతాడా అని ఎదురు చూసుడు ఇల్లద్దు సంసారం అద్దు పైసలు అద్దు ఎందుకే నేను చెప్పేది వినావా నీకు నువ్వు అనుకుంటావా కిస్పిట్ లెక్క ఏం వినాలే మాటలు నోటి నుంచి అత్తనే కాదు చేతుతో పైసలు కూడా తేవాలి అర్థమైందా మాసాలు గానీ అన్నమే తీసుకురాపు అన్నం లేసున్నావు లేదు నేను ఉండలే అయ్యో అంత విడకారం ఎందుకు లేండి మరి ఇంకేందే నువ్వు కూడా ఏదైనా కైకిలు పోతే పైసలు రావానే ఊకి నన్న అంటావు చేసుకున్నోనికి తీసుకురావాలని తెలియదా నేనెందుకు కైకిలు పోతా చీక నువ్వు మారవేయిగా నేను అడ్రాక పోతా వచ్చా అన్నంకు రండి పెట్టు నమస్తే రుస్తుం భాయ్ ఇంత మంచిగా బాగున్నా బాగున్నారు మీరు చాయ్ తాగిరా ఆయన ఇంత ముందు ఆయన నాకు చాయ్ ఇంకా మార్కెట్లో కిరాయి ఎట్లా వస్తాను ఎక్కడన్నా ఈ కరోనా జయంగా అసలు కిరాయిలు వెళ్తారు బయటికి అందరు ఇదే బాధ ఈ కరోనా కాబట్టి నీ కిరాయిలే కాదు మార్కెట్లో పబ్లిక్ కూడా బయటకు వస్తలేరు దాని దళ్ళర్తలేవు అది నిజంగా అన్న ఈ కరోనా పాడగానే ఎప్పుడు పోతుందో ఏమో మళ్ళా మళ్ళీ అందరూ ఎప్పుడు కలకలాడుతుందో ఏమో సరే నాకు కొంచెం పని ఉంది నమస్తే బాబాయ్ నమస్తే బాగున్నా అంత బాగా ఎటు పోతున్నా ఏం లేదురా నీ దగ్గరికి వచ్చిన ఫోర్ రేట్లు ఉందిరా ఏం చెప్పాను బాబాయ్ నీ కోడలు గురించి అయ్యో గట్లనే వాడితే ఏమైందిరా ఆట నడవకుంటే ఇంటి వెళ్ళదా ఏం చెప్పాను బాబాయ్ నా బాధ అరే ఎందుకు బాధపడతావురా నేను మాట్లాడతాప కోడలతో ఎందుకు తీ బాబాయ్ మా కోసమే పడతాం తీ అరే ఎట్లంటారా పోదంటున్నాడు పోగా కూర్చోమ్మా ఏందమ్మా రాత్రికి బాగా గొడవైందట అయినా మీ ఇద్దరు ఇట్లా లొల్లి పెట్టుకుంటే ఎట్టానమ్మా ఇల్లు ఎట్లా గడవాలి కలిసి కంచెం పంచుకుంటు కష్టాన్ని కూడా పంచుకోవాలమ్మా మొగుడు తెత్తేనే తింటా అంటే నడవదమ్మా ఒకరినొకరు ఇద్దరు అర్థం చేసుకొని చేదోడు వాదోడుగా ఉండాలమ్మా నువ్వు బయటకు పోయి పని చేయంటున్నావట కదా సరే పోకు నీ కుటుంబించి నచ్చు కదమ్మా అదేదో కుట్టుకుంటే నాలుగు పైసలు వస్తాయి కదా కష్టం వచ్చినప్పుడు కడుపు మార్చుకుడు కాదు ఏదో ఒక పని చేసుకోవాలి ఇప్పటికైనా అర్థం చేసుకో అమ్మా అర్థమవుతుందా జర అర్థం చేసుకో తల్లి అర్థమైంది మావయ్య ఇద్దరం కష్టపడితేనే ఇల్లు కడుతుందని తెలిసింది అప్పో సప్పో చేసి మిషన్ కొనుక్కుంటాం నేను కూడా కష్టపడి సంపాదిస్తా అప్పో సప్పో ఎందుకమ్మా మా ఇంట్లో కుట్టు మిషన్ ఉంది అది వట్టిగానే ఉంది అరే రేపు పొద్దుగా వచ్చి తీసుకొచ్చుకో డబ్బులు కూడా ఇవ్వకూరి నాకు
ఓకేనా? సరే బాబా సరే వస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ ముచ్చట్లు. మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి ఆగండి, దాని పక్క పండి గంట ఉంటా కొట్టడం మాత్రం మర్చిపోకండి. అయ్యో ఇట్లా కొట్టురు.